పులసొచ్చేసింది. ప్రవాహానికి ఎదురిత్తు గోదావరిళ్ళని పలకరించే ఈ చేప మహారుచిగా ఉంటుంది. అందుకే పుస్తులంబైన పులస తినాల్సిందే అని అంటుంటారు. అవును, మీరు విన్నది నిజమే. ఏడాదిలో 2 నెలల్లో మాత్రమే దొరికే ఈ చేప కోసం ఎదురుచూస్తున్న వారి నోళ్లలో నీరూరుస్తోంది. జీవితం మొత్తం గుర్తుండిపోయే పులుసు పులుసును వండేందుకు గిన్నెలు సిద్ధం చేస్తున్నారు. ఇంతటి విశిష్టత కలిగిన చేపను కొనాలన్నా అంత ఈజీ కాదు. ఇంతకీ చేప ఖరీదెంత? ఆంధ్రప్రదేశ్లో దొరికే ఈ చేపకు ఆస్ట్రేలియాకు ఏంటి సంబంధం? అబ్బబ్బబ్బబ్బా, ఈ పులసను చూస్తేనే నోట్లో నీరూరుతోంది. అవును, మరి ఈ పులస పులుసుకున్న పవర్ అలాంటిది. మొత్తం చేప జాతిలోనే అతి ఖరీదైంది ఈ పులస చేపనే. గోదావరి నీటిలో మాత్రమే దొరికే ఈ రుచికరమైన చేప సంవత్సరంలో కేవలం జూలై ఆగస్టు నెలల్లోనే దొరుకుతుంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు, ఆంధ్ర తెలంగాణ అన్న తేడా లేకుండా జనం వచ్చి గోదావరి జిల్లాల్లో పులస మీద పడతారు. పులసను కొనేందుకు ఎంత డబ్బైనా సరే ఖర్చు చేస్తుంటారు. ఇంత క్రేజీ ఉన్న పులస ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఆస్ట్రేలియాలోనూ ఎంతో ఫేమస్. అదేంటి, గోదావరి పులస చేపకు ఆస్ట్రేలియాకు సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అవును, మీరు విన్నది నిజమే. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి అవి బంగాళాఖాతంలో ప్రవేశిస్తుంటాయి. ఆపై గోదావరి నుంచి వరద నీరొచ్చి సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టడం కోసం గోదావరిలోకి ఎదురీదుతూ ప్రవేశిస్తాయి. ఆపై ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఈ చేపలు అత్యధికంగా దొరుకుతుంటాయి. ఇక పులసను అన్ని చేపల మాదిరిగా వండితే కుదరదు, దానికో ప్రత్యేక టేస్ట్ ఉంటుందంటారు గోదావరి ప్రజలు. గ్యాస్ స్టవ్లు కాకుండా కట్టెల పొయ్యినే వాడతారు. అందులోనూ చింతపుల్లల్ని వంట చెరుగ్గా వాడితే పులస కూర యమ రుచిగా ఉంటుందని చెప్తారు ఇక్కడి ప్రజలు. వండిన రోజు కాకుండా మరుసటి రోజు తింటే కూర అదుర్సంటున్నారు. అందుకే పులసలు జోరుగా దొరికే సమయంలో బంధువులను ఇంటికి భోజనాలకు పిలుస్తారు. ఈ చేపను గోదావరి ప్రజలే వండి క్యారేజీ రూపంలో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అయితే కేజీ ఈ చేప ధర 8,000 నుంచి 20,000 వరకు ఉంటుంది.